హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ మొబైల్లో కూడా ఈ విధంగా నార్మల్గా చూడడానికి డైలర్ అయితే ఉండే ఉండొచ్చు మన మొబైల్ తీసుకున్నప్పుడే బై డిఫాల్ట్గా అందులో డైలర్ అయితే వస్తుంది తర్వాత ఇన్ ఫ్యూచర్లో మనం ఏదైనా సరే ఇంకా వేరే డైలర్ని యూజ్ చేయాలనుకుంటే మనం వేరే డైలర్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకుంటూ ఉంటాం కాకపోతే ఇప్పుడు వచ్చే మొబైల్స్లో మాక్సిమం మనకు గూగుల్ డైలర్ అయితే చూడడానికి కనిపిస్తుంది అనమాట మన దాన్ని ఓపెన్ చేసినట్ ఈ విధంగా గూగుల్ డైలర్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే ఇక్కడ డైల్ ప్యాడ్కి వెళ్ళి కాల్స్ అయితే చేస్తూ ఉంటాం అన్నమాట ఇదే గూగుల్ డైలర్కి సంబంధించి మీకు తెలియని ఒక ఫోర్ హిడెన్ సెట్టింగ్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ గూగుల్ డైలర్ ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది కాబట్టి ఈ ఫోర్ సెట్టింగ్స్ గురించి అయితే మీకు తెలిసి ఉండాలి సో ఎటువంటి అప్లికేషన్ లేదు ఏం లేదు కాబట్టి సెట్టింగ్సే కాబట్టి కంపల్సరీగా తెలుసుకోండి సో ఫైనల్గా గూగుల్ డెల్లర్లో దాగి ఉన్న ఫోర్ సెట్టింగ్స్ ఏంటంటే మనకి ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి అని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు కూడా ఇప్పుడు నేను చెప్పబోయే గూగుల్ డైలర్లోనే ఫోర్ సెట్టింగ్స్ తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ మీ గూగుల్ డైలర్ని విధంగా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ త్రీ డార్ట్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ డార్ట్స్ పైన ప్రెచ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ లో వెళ్ళినట్టయితే ఇప్పుడు మనం చేసుకోబోయే సెట్టింగ్స్ ఏంటంటే కాల్ రికార్డింగ్ అనమాట అవును ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే నేను లోకి వచ్చేసాను ఇక్కడ మనకు కాలింగ్ అకౌంట్స్ అని ఉంది కదా దాని కిందనే కాల్ రికార్డింగ్ అని చెప్పేసి ఉంటుంది ఈ అప్లికేషన్ బై డిఫాల్ట్ నా మొబైల్లో రాలేదు నేను డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు దీని లోన్లో ఫీచర్స్ అయితే నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు కాల్ రికార్డింగ్ ఆప్షన్ చూపిస్తలేదు మీ మొబైల్లో డిఫాల్ట్గా గూగుల్ డైలర్ అప్లికేషన్ డైలర్ కనుక వచ్చినట్టయితే అక్కడ మీకు కాల్ రికార్డింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది అందులో కనుక మీరు వెళ్ళినట్టయితే మనకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకి ఎప్పుడైనా సరే మనకు తెలియని అన్నోన్ పర్సన్స్ ఎవరైనా సరే కాల్ చేసినప్పుడు ఆ కాల్ని మనం రికార్డ్ చేయడం మర్చిపోతూ ఉంటాం లేకపోతే మనం కాల్ రికార్డ్ చేసేంత లోపలనే వాళ్ళు కాల్ కట్ చేస్తూ ఉంటారు సో విధంగా మీకు ఉంటుంది అందుకే గూగుల్ డైలర్ కాల్ మనకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్ అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా రికార్డింగ్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు అలాగే మనం మొబైల్లో సేవ్ చేసిన నెంబర్స్ ఉంటాయి కదా అందులో నుంచి ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు మీకు కాల్ రికార్డ్ కావాలి అని చెప్పేసి కూడా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట మీ మొబైల్ ఇక్కడ కాల్ రికార్డింగ్ ఉందంటే పైన ప్రెచ్ చేయండి ప్రెచ్ చేసినట్లయితే మీకు టూ ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా రికార్డ్ అవ్వాలి అనుకుంటే పైన ప్రెస్ చేసి దాన్ని ఆన్ చేసుకోండి అన్నోన్ నెంబర్ నుంచి ఎప్పుడు కాల్ వచ్చినా అంటే మీ మొబైల్లో సేవ్ చేసుకున్న నెంబర్ నుంచి ఎప్పుడు కాల్ వచ్చినా సరే వెంటనే కాల్ రికార్డింగ్ అనేది ఆన్ అయిపోతుంది మీకు మాన్యువల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు అది ఇంపార్టెంట్ రికార్డింగ్ అయినట్టు అయితే ఫర్దర్గా మీద రికార్డింగ్ యూజ్ చేసుకోవచ్చు అలా ఇప్పుడు నేను చెప్పినట్టుగా సెకండ్ ఆప్షన్లో మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ పర్టికులర్గా ఏదైనా ఒక కాంటాక్ట్ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడే కాల్ రికార్డ్ అవ్వాలి అనుకుంటే కింద ఆప్షన్ ఒకటి ఉంటుంది దానిపైన చేసి మీరు మీ ఫోన్ బుక్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఏదైనా ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ కాంటాక్ట్ నుంచి కాల్ వచ్చిన ప్రతిసారి కాల్ రికార్డింగ్ అయితే అవ్వడం జరుగుతుందనమాట సో ఇక్కడ నా మొబైల్లో సెట్టింగ్ లేదు అయినా సరే మీకు ఇక్కడ పైన స్క్రీన్ పైన ఫోటోస్ చూసారు కదా అందులో నుంచి మీకు అర్థమైందని అనుకుంటున్నాను గూగుల్ ఫోటోస్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి కంపల్సరీగా మీ మొబైల్ కూడా ఆ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్టింగ్ అలాగే ఇప్పుడు మనం సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం సెకండ్ సెట్టింగ్ కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అదేంటంటే ఈ మధ్యలో కాలంలో మనం చూసినట్టయితే మనం ఎక్కడికి ఏదైనా పర్చేజ్ చేయడానికి వెళ్ళినా సరే లేకపోతే ఏదైనా ఆర్డర్ చేసినా సరే ఏదో ఒక విషయంలో మన మొబైల్ నెంబర్ అయితే కలెక్ట్ చేస్తూ ఉన్నారనమాట సో ఈ మనం మొబైల్ నెంబర్స్ అన్ని ఒక డేటా లాగా వేరే వాళ్ళకైతే సేల్ చేస్తూ ఉంటారు సో దాని కారణంగా మనకు స్పామ్ కాల్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి సో ఇటువంటి సిచ్యువేషన్ మీరు కంపల్సరీగా ఫేస్ చేసే ఉంటారు సో ఈ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి గూగుల్ డైలర్లోనే బై డిఫాల్ట్ ఒక చిన్న సెట్టింగ్ అయితే ఇచ్చారు దానికోసం ఇక్కడ సింపుల్ త్రీ డార్ట్స్ పైన ప్రసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేయండి ఇక్కడ మీరు చూడొచ్చు కాలర్ ఐడి అండ్ స్పామ్ అని చెప్పేసి ఉంటుంది ఇది మనకు నార్మల్ డైలర్ లో కూడా ఉంటుంది మీరు గూగుల్ డైలర్ యూజ్ చేసినట్టయితే మీ దానిలో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు సింపుల్ దీనిపైన మీరు ప్రెస్ చేసారు అనుకోండి మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ సీ కాలర్ అండ్ స్పామ్ ఐడి అని చెప్పేసి ఉంది ఒకవేళ మీకు ఇది ఆఫ్ చేసి ఉన్నట్టు అయితే కంపల్సరీ దీన్ని ఆన్ చేసుకోండి ఈ విధంగా ఆన్ చేసుకున్నట్టయితే మీకు వచ్చేది స్పామ్ కాలా లేకపోతే నార్మల్ కాలేలా అని చెప్పేసి మనకు అక్కడ బై డిఫాల్ట్ స్క్రీన్ పైన గూగుల్ ఫోర్ డైలర్ అయితే మనకు చూపించడం జరుగుతుంది అనమాట సో గూగుల్ డైలర్కి ఏ విధంగా తెలుస్తుంది అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు మనం ఎప్పుడైనా సరే ఏదైనా కాల్ మాట్లాడినప్పుడు కాల్ పెట్టే కానీ మనకు అక్కడ ఆప్షన్ ఒక సర్వే లాగా చూపిస్తుంది అనమాట అంటే ఈ కాల్ని ఇంతమంది బ్లాక్ చేశారు లేకపోతే మీరు ఈ కాల్ పైన ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పేసి విధంగా డేటా కలెక్ట్ చేస్తూ ఉంటుంది సో ఆ కాల్ పైన ఇంత ముందుకు ఎవరైనా సరే సఫర్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు కదా సో దాని వల్ల దాన్ని బేస్ చేసుకొని మనకి గూగుల్ డైలర్ అనేది మనకు షో చేయడం జరుగుతుంది చాలామంది చాలా మంది బ్లాక్ చేశారు ఈ స్పామ్ కాల్ అని చెప్పేసి సో అక్కడ నుంచే మీరు ఆ కాల్ని రెస్పాండ్ అవ్వకుండా కాల్ని స్కిప్ అయితే చేసేయొచ్చు అనమాట సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది దీన్ని ఆన్ చేసుకోండి తర్వాత ఇక్కడ వెరిఫై కాల్స్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ మీరు చూసినట్టు అయితే సీద కాలర్ ఐడి అండ్ రీజన్ ఫర్ ఇన్కమింగ్ కాల్స్ ఫ్రమ్ బిజినెస్ అని ఉంది సో దీన్ని మీరు ఆన్ చేసుకోవాలని కూడా గా ఆన్ చేసుకోండి ఓన్లీ వెరిఫైడ్ కాల్సే మీకు వస్తాయి ఎటువంటి రిస్క్ లేని కాల్స్ అయితే వస్తాయి అన్నమాట మీరు గా రెస్పాండ్ అయిపోయి కాల్స్ అయితే లిఫ్ట్ చేసేయచ్చు సో అలాగే ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ సెటింగ్ గురించి మాట్లాడుకుందాం థర్డ్ సెటింగ్ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మనకు డైలీ చాలా కాల్స్ అయితే వస్తూ ఉంటాయి అందులో నుంచి మనకి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కంపెనీ కాల్స్ ఉండొచ్చు లేకపోతే ఎవరిదైనా సరే మనం కాల్ లిఫ్ట్ చేయొద్దు అనుకునే కాల్స్ కూడా వస్తూ ఉండొచ్చు సో విధంగా వచ్చినప్పుడు ఏమైతుందంటే మన మొబైల్ అయితే రింగ్ అవుతుంది ఆటోమేటిగా మనం ఎక్కడ కూర్చొని తింటున్నా సరే లేకపోతే మూవీ చూస్తున్నా సరే ఏదో ఒక పనిలో ఉన్నా సరే మన మొబైల్ రింగ్ అవుతుంది కాబట్టి మనం ఆ పని ఆపేసి మన మొబైల్ దగ్గరికి వెళ్ళి ఎవరు కాల్ చేస్తున్నారని చెప్పి చూడాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది సో అటువంటి టైంలో అది మనకు అవసరం లేని కాలు మనం వేస్ట్గా రెస్పాండ్ అయ్యామనే దానికంటే మీరు ఒక చిన్న సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీకు ఎవరు కాల్ చేస్తున్నారని చెప్పి మీ మొబైల్ మీకు చెప్పి వినిపిస్తుంది అనమాట మనం నార్మల్గా సెట్టింగ్ కోసం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కాకపోతే గూగుల్ డైలర్లోనే బై డిఫాల్ట్ వీళ్ళు ఫీచర్ని అయితే ఇచ్చారు కాబట్టి మనం దాన్ని యూజ్ అయితే చేసుకుందాం దానికోసం ఇక్కడ సింపుల్ త్రీ డేట్స్ పైన చేసి మళ్ళీ సెటింగ్స్లోకి వచ్చేయండి వచ్చేసినట్టయితే ఇక్కడ మీరు కింద చూసినట్టయితే మనకు కాలర్ ఐడి అనౌన్స్మెంట్ అని చెప్పేసి ఉంటుంది సింపుల్ దానిపైన మీరు విధంగా ప్రచారా సార్ అనుకోండి ఇప్పటి నుంచి మీకు ఎవరైనా కాల్ చేసినట్లయితే వాళ్ళ పేరు చెప్పి వినిపించాలని సెట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నాకు ఎవరైనా సరే కాల్ చేసినట్లయితే సాయి అతను కాల్ చేసి అనుకోండి సాయి కాల్ చేస్తున్నాడు అని చెప్పేసి మన మొబైల్ అయితే చెప్తుంది అది ఒకవేళ ఇంపార్టెంట్ కాల్ అనేటైతే వెంటనే మనం వెళ్ళి రెస్పాండ్ అవ్వచ్చు సో ఇక్కడ సింపుల్ కాలర్ ఐడి అని చెప్పి దాన్ని ఫైన్ అప్ చేసి ఇక్కడ ఆల్వేస్ అని ఉందిగా దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పటి నుంచి ఏ కాల్ వచ్చినా సరే మన మొబైల్ అనౌన్స్ చేస్తుంది మీకు ఒక డౌట్ రావచ్చు మన మొబైల్లో సేవ్ చేసుకున్న నెంబర్ నుంచి కాల్ వచ్చినట్ వాళ్ళ పేరు చెప్తుంది ఏదైనా అన్నో నెంబర్ నుంచి కాల్ వచ్చినట్టు నెంబర్ వస్తుంది కదా అప్పుడే అని చెప్పేసి సో నెంబర్ అయితే అది నెంబర్నే చెప్తుంది అనమాట మొత్తం ఆ నెంబర్ మీకు ఇంతమంది చె ఐడియా ఉన్నట్టు అయితే నెంబర్ తోటి మీరు రెస్పాండ్ అవ్వచ్చు తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్త్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం ఇది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా కైనా స్కూల్ కైనా మొబైల్ తీసుకెళ్ళే వాళ్ళైతే లేకపోతే ఏదైనా మీటింగ్లో ఉన్నప్పుడు మొబైల్ మీ దగ్గర ఉన్నా సరే మీ మొబైల్ వచ్చినట్టు అయితే ఆటోమేటిక్గా రింగ్ టోన్ అయితే వస్తుంది కదా ఆ రింగ్ టోన్ మీరు జస్ట్ మీ మొబైల్ని ఫ్లిప్ చేసి ఆఫ్ చేయొచ్చు అనమాట మనం నార్మల్గా మన మొబైల్ రింగ్ అవ్వగానే ఏం చేస్తాం పవర్ బటన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి వెంటనే పవర్ బటన్ ప్రే చేస్తాం ఎందుకంటే మన మొబైల్ అక్కడ రింగ్ టోన్ అయితే తగ్గిపోతుంది సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇప్పటి నుంచి అంత అవసరం లేకుండా ఇప్పుడు నా మొబైల్ ఇక్కడ పెట్టుంది కదా ఇప్పుడు నా మొబైల్కి ఏదైనా కాల్సినట్ అయితే వెంటనే రింగ్ అవుతుంది నాకు టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా సింపుల్ నా మొబైల్ని విధంగా ఫ్లిప్ చేసినట్టయితే అయితే ఆటోమేటిక్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది ఆ ఆప్షన్ కూడా ఇందులో ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్లిప్ టు సైలెన్స్ అని ఉంది కదా దానిపైన ప్రెచ్ చేయండి సింపుల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే టు టూ సైలెన్స్ అండ్ ఇన్కమింగ్ కాల్ ప్లీజ్ యువర్ ఫోన్ ఫేస్ డౌన్ అని చెప్పేసింది సింపుల్ దాన్ని విధంగా ఆన్ చేసుకోండి ఇప్పుడు మీకు ఎవరు కాల్ చేసినా సరే మీరు మీ మొబైల్ని సైలెంట్ చేయాలని కూడా సింపుల్ స్క్రీన్ విధంగా ఉల్టా చేస్తే సరిపోతుందన్నమాట సో అలాగే గూగుల్ డైలర్ లోనే ఇంకొక సూపర్ ఫీచర్ అయితే ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే మనం ఇక్కడ నుంచి ఏదైనా రింగ్ టోని సెట్ చేసుకోవచ్చు నార్మల్గా ఫీచర్ వచ్చేసి వేరే డైలర్స్ లో ఉండదు మన మొబైల్ యొక్క నార్మల్ సెట్టింగ్స్ లో వెళ్ళి మన రింగ్ టోన్ అయితే సెట్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఈ గూగుల్ డైలర్ ద్వారా మనకి ఇదే బెనిఫిట్ సింపుల్ మీరు దీనిపైన విధంగా ప్రెస్ చేసి ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏదైనా రింగ్టోన్ మీరు సెట్ చేసుకోవచ్చు సో అలాగే మనకు డైలీ చాలా కాల్స్ అయితే వస్తుంటాయి కదా ఈ కాల్స్లో నుంచి మీరు ఏదైనా కాల్స్ని కనుక బ్లాక్ చేసినట్టయితే ఆ బ్లాక్డ్ లిస్ట్ మొత్తం మీరు ఒకటే చూసుకోవచ్చు అనమాట దానికోసం ఇక్కడ సింపుల్ త్రీ డాట్స్ పైన ప్రెచ్ చేయండి ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ పైన ప్రెస్ చేసినట్టు ఇక్కడ మనకు బ్లాక్డ్ నెంబర్స్ అని చెప్పేసి సపరేట్ ఒక రో అయితే ఇచ్చారు సింపుల్ దానిపైన పైన చేసినట్టు మీరు ఎన్ని నెంబర్స్ని బ్లాక్ చేశారో ప్రతి ఒక్క నెంబర్ ఇక్కడ షో అవుతుంది మీరు ఇక్కడ నుంచి మీరు కాల్ మళ్ళీ కావాలనుకుంటే దాని విధంగా అన్బ్లాక్ కూడా చేసేయచ్చు మీరు ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ బ్లాక్ అండ్ స్మామ్ కాల్స్ అని చెప్పేసింది కదా దాని పైన ప్రచినట్లయితే ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా మొబైల్ యొక్క సెటింగ్స్లోకి తీసుకెళ్ళింది ఈ సెట్టింగ్స్ వచ్చేసి నా మొబైల్ యొక్క నార్మల్ సెటింగ్స్ అన్నమాట అక్కడికి రీడైరెక్ట్ చేసింది ఇక్కడ నుంచి కూడా మీరు బ్లాక్ చేసుకోవచ్చు ఐ రిస్క్ ఉన్నాయి కావచ్చు లేకపోతే నార్మల్ స్పామ్ ఉన్నాయి కావచ్చు వీటి సరే ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ నుంచి సెట్టింగ్ చేసుకున్నాం కాకపోతే అది డైరెక్ట్గా మన మొబైల్ ఒక సెటింగ్స్లో అది ఆన్ అయిపోయింది చూస్తారు కదా ఈ విధంగా అయితే గూగుల్ డైలర్ అయితే వర్క్ అవుతూ ఉంటుంది సో కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి మీ మొబైల్లో నార్మల్గా ఏదైనా డైలర్ ఉన్నట్టు అయితే దాన్ని రిమూవ్ చేసి గూగుల్ ని యూజ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే గూగుల్ ఎంత ట్రస్ట్ మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు సో ఓవరాల్గా వచ్చేసి ఇది ఫ్రెండ్స్ గూగుల్ కి సంబంధించిన ఒక ఫోర్ ఫైవ్ హిడెన్ ఫీచర్స్ మీకు తెలిసినట్టయితే ఓకే ఇప్పుడు మీకు చెప్పిన ఈ సెట్టింగ్స్లో ఏ సెట్టింగ్ కొత్తగా తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి ఒక సెట్టింగ్ ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నా సరే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్